శ్రీ గురుభ్యో నమః. శ్రీ విఘ్నేశ్వర స్తుతి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా, నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. వాగ్దేవి స్తుతి. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం, అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. శ్రీ గురుస్తుతి. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామస్తుతి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ ఆంజనేయస్తుతి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. శ్రీ హనుమన్ మంత్రం. ఓం శ్రీ హరిమర్కటమర్కటాయ నమః. ఓం శ్రీ హరిమర్కటమర్కటాయ నమః. ఓం శ్రీ హరిమర్కటమర్కటాయ నమః. సుందర మంత్రం. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. సర్వేభ్యః శ్రీ హనుమత్ సమేత శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న దేవానాం దివ్యా అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. దేవభక్తి ప్రసార మాధ్యమ ద్వారా శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండ అధ్యయన కార్యక్రమాయ సర్వేభ్యః సందర్శక మహాశయభ్యః శుభస్వాగతం. ముందుగా పంచముఖాంజనేయ స్తుతి, అనంతరం కాళికా పురాణంలో ఉన్నటువంటి ఆంజనేయస్వామి అష్టోత్తరశతరామ స్తోత్రం, తులసీదాస కవి ఆ మహాకవి రచించినటువంటి హనుమాన్ చాలీస, ఇవి చదివిన తర్వాత మనం పాఠ్యాంశంలో ప్రవేశిద్దాం. వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వవక్త్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచ హస్తాబ్జైరసిఖేట పుస్తక సుధా భాండం కుశాద్రీన్హలం ఖట్వాంగం ఫణివృక్షధృర్దశభుజం సర్వారి గర్వాపహం. అనంతరం కాళికా పురాణంలో ఉన్నటువంటి ఆంజనేయస్వామివారి యొక్క అష్టోత్తరశతరామ స్తోత్రం. ఆంజనేయో మహావీరో హనుమాన్ మారుతాత్మజః తత్వజ్ఞాన ప్రదర్శీతా దేవీ ముద్రాప్రదాయకః అశోకవనికాచ్ఛేత్త సర్వమాయావిభంజనః సర్వబంధ విముక్త చ రక్షో విధ్వంసకారకః పరవిద్యాపరిహార పరశౌర్యవినాశనః పరమంత్రనిరాకర్త పరయంత్రప్రభేదకః సర్వగ్రహ వినాశీ చ భీమసేన సహాయకృతు సర్వదుఃఖహర సర్వలోకచారీ మనోజవః పారిజాత దుర్మూలస్థ సర్వమంత్రస్వరూపవాన్ సర్వతంత్రస్వరూపీ చ సర్వయంత్రాత్మకస్తథా కపీశ్వరో మహాకాయ సర్వరోగహర ప్రభు బలసిద్ధిగర సర్వ విద్యాసంపత్ప్రదాయకః కపిసేనాయకశ్చ భవిష్యచతురానన కుమారబ్రహ్మచారీ చ రత్నకుండల దీప్తిమాన్ సంచరద్వాల సన్నద్ధలంబ మానసికోజ్వల గంధర్వ విద్యాతత్వజ్ఞో మహాబలపరాక్రమ కారాగృహ విముక్త చ శృంఖలాబంధమోచక సాగరోత్తారక ప్రాజ్ఞో రామదూత ప్రతాపవాన్ వానర కేసరసుత సీతాశోక నివారణ అంజనాగర్భసంభూతో బాదార్కసదృశాన విభీషణ ప్రియకరో దశగ్రీవకులాంతక లక్ష్మణ ప్రాణదాత చ వజ్రగాయో మహాద్యుతి చిరంజీవి రామభక్తో దైత్యకార్యవిఘాతక అక్షహంత కాంచనాభ పంచభక్తో మహాతపాః లంకిణీభంజన శ్రీమాన్ సింహిక ప్రాణభంజన గంధమాదన శైలస్థో లంకాపరవిదాహక సుగ్రీవసచు ఓధేర శూరో దైత్యకులాంతక సురార్చితో మహాతేజ రామచూడాముడి ప్రద కామరూపీ పింగళాక్షో వార్ధమేనాక పూజిత కబడీకృత మార్తాండమండలో విజితేంద్రియ రామసుగ్రీవ సంధాత మహారావణమర్దన స్ఫటికాభో వాగధీశో నవవ్యాకృతి పండిత చతుర్బాహుర్దీనబంధుర్మహాత్మా భక్తవత్సర సంజీవననగాహర్త శుచిర్వాగ్మీదృఢవ్రత కాలనేమి ప్రమథనో హరిమర్కటమర్కట దాంతశాంత ప్రసన్నాత్మా శతకంఠమదాపహృదు యోగీ రామకథాలోల సీతాన్వేషణ పండిత వజ్రదంష్ట్రో వజ్రనఖో రుద్రవీరిసముద్భవ ఇంద్రజిత్వహితామోహ బ్రహ్మాస్త్ర వినివారక పార్థధ్వజాగ్ర సంవాసీ శరపంజరభేదక దశబాహుర్లోకభుజో జాంబవత్ప్రీతివర్ధన
ಸೀತಾಸಮೇತ ಶ್ರೀರಾಮಪಾದಸೇವಾಧುರಂಧರ ಇತ್ಯೇವಂ ಶ್ರೀ ಹನುಮದೋ ನಾಮ್ನಾಂ ಅಷ್ಟೋತ್ತರಂಶತಂ ಯಃ ಪಠೇತ್ ಶೃಣುಯಾತ್ ನಿತ್ಯಂ ಸರ್ವಾನ್ ಕಾಮಾನ್ ಅವಾಪ್ನುಯಾತ್. ಅದ್ಭುತಮೈನಟುವಂಟಿ ಕಾಳಿಕಾ ರಹಸ್ಯಾಂತರ್ಗತ ಶ್ರೀಮದ್ ಆಂಜನೇಯ ಅಷ್ಟೋತ್ತರ ಶತರಾಮ ಸ್ತೋತ್ರಾನ್ನಿ ಪ್ರತಿರೋಜು ಚದುವಿನ ವಾಳು విన్నవాడు ಸ್ಮರించిన వాళ్ళు కూడా మనోవాంఛ ప్రసిద్ధి పొందుతారు. ఇప్పుడు అద్భుతమైనటువంటి హనుమాన్ చాలీస. రామచరిత మానస గ్రంథంలో తులసీదాస మహాకవి మనకు అందించినటువంటి హనుమాన్ చాలీస. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిహులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి కంచనభరణ విరాజ శుభేశ కానన కుండల కుంచిత కేశ హాథభద్రవోయు ధ్వజా విరాజై కాంధే మూంజ జనేవూసాజై శంకర సువన కేసరీ నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాణ గుణీయతి చాతుర రామకాజ కరవేకో ఆతుర ప్రభు చరిత్ర సునువేకో రసియా రామలఖన సీతామనవసియా సూక్ష్మరూపధరి సియహి దిఖావా వికటరూపధరి లంకజరావా భీమరూపధరి అసురసంహారే రామచంద్రకే కాజసవారే లాయస జీవన సలఖన జియాయే శ్రీ రఘువీర హర్షిహృదలాయే రఘుపతి గీన్హి బహుత బడాయి మమ ప్రియ భరతసి భరతహి సమభాయి సహసవదన తుమరో జసగావై అసకహి శ్రీపతి కంఠలగావై సనగాదిగ బ్రహ్మాది మునీష నారద శారద సహిత అహీష యమకుబేర దిగపాల జహాతి కవికోపిద సహి సకేకహాతే తమోపగారకి సుగ్రీవహికీన్హ రామమిలాయ రాజపద దీన్హ తుమరో మంత్ర విభీషణమాన లంకేశ్వర భయ సకు సపజగజాన యుగసహస్రజోజన పరభాను లిల్యోతాహి మధురఫలజాను ప్రభు ముద్రిగా మేలిముఖమాహి అచరజనాహి దుర్గమకాజ జగతగేజేతే సుగమతనుగ్రహ సుగమ అనుగ్రహ తుమరేతేతే రామదువారే తుమరఖవారే హోతనాజ్ఞా బినుపైసారే సపసుఖలై లహై తుమారీ శరణ తుమరక్షక కాహూ కోడరణ ఆపన తేజ సమహారోపై తీనోలోక హాంకతే ఆ కాపై భూతపిశాచ నికటనహి ఆవై మహావీర జప నామ సుమాన సునావై నాశైరోగ హరై సబీర జపత నిరంతర హనుమతవీర సంకటసే హనుమాన చుడావై మనక్రమ భజన ధ్యానజోలావై సమపరప్తామ తపస్వీరాజ తనకేకాజ సకల తుమసాజ ఔరమనోహర జోకోయిలావై సోయమిత జీవన ఫలపావై చారో జోగపర తావతుంహార హైపర సిద్ధ జగత ఉజియార సాధు సంతకే తుమరఖవారే అసుర నికందన రామతులారే అష్టసిద్ధి నవనిధిగేదాత అసపరదీన జానకీమాత రామరసాయన తుమరే పాస సదారహో రఘుపతికే దాస తుమరే జన భజన రామకోపావై జనమ జన్మకే దుఃఖ విసరావై అంతకాల రఘుపరజాయి జహాజన్మ హరిభక్త కహాయి ఔర దేవత చిత్తనధరయి హనుమత సేయి సర్వసుఖసకరయి సంకటకటయి మిటై సమపీర జోసుమిరై హనుమత బలవీర జై జయ జయ హనుమాన గుసాయి కృపాకరహు గురుదేవకినాయి జోష జో శతపార పాఠకర కోహి ఛోటహి బంది మహాసుఖ హోయి జో యహ పడై హనుమాన చలైస హోయ సిద్ధి సాఖీ గౌరీశ తులి తులసీదాస సదా హరిచేర కిజయనాథ హృదయ మహడేర పవనతనయ సంకటహరణము మంగళమూరతి రూప రామలఖన సీతాసహిత హృదయ బసు సురభూప. ఇది శ్రీ హనుమాన్ చాలీస. ఓం శ్రీ గురుభ్యో నమః. దైవభక్తి ప్రసార మాధ్యమం ద్వారా సుందరకాండ అధ్యయన కార్యక్రమాయ సర్వేభ్యః సందర్శక మహాశయభ్యః శుభస్వాగతం. ఇవాళ సుందరకాండ 2వ సర్గలో 14వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు ఉన్నటువంటి విశేషాలు తెలుసుకుందాం. 14 సమాసాద్య చ లక్ష్మీవాన్ సమాసాద్య చ లక్ష్మీవాన్ సమాసాద్య చ లక్ష్మీవాన్ లంకాం రావణ పాలితాం లంకాం రావణ పాలితాం లంకాం రావణ పాలితాం పరిఖాభిః సపద్మాభిః పరిఖాభిః సపద్మాభిః పరికాభిః సమత్మాభిః సోత్పలాభిరలంకృతాం 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 15 సీతాపహరణార్థేన 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 రావణేన సురక్షితాం రావణేన సురక్షితాం రావణేన సురక్షితాం సమంతాద్విచరద్భిశ్చ సమంతాద్విచరద్భిశ్చ
சமந்தாத்விசரத்பிஷ்ச ராட்சசைருக்ரதன்விபிஹ 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 16 காஞ்சனேனாவ்ருதாம் ரம்யாம் காஞ்சனேனாவ்ருதாம் ரம்யாம் காஞ்சனேனாவ்ருதாம் ரம்யாம் ப்ராகாரேண மஹாபுரீம் ப்ராகாரேண மஹாபுரீம் ப்ராகாரேண மஹாபுரீம் க்ருஹைஶ்ச க்ரஹ சங்காஷைஹ க்ருஹைஶ்ச க்ரஹ சங்காஷைஹ க்ருஹைஶ்ச க்ரஹ சங்காஷைஹ சாரதாம்புத சந்நிபைஹ சாரதாம்புத சந்நிபைஹ சாரதாம்புத சந்நிபைஹ 17 பாண்டுராபிஃ ப்ரதோளீபிஹ பாண்டுராபிஃ ப்ரதோளீபிஹ பாண்டுராபிஃ ப்ரதோளீபிஹ உச்சாபிரபி சம்ருதாம் உச்சாபிரபி சம்ருதாம் உச்சாபிரபி சம்ருதாம் அட்டாலக சதாகீர்ணாம் அட்டாலக சதாகீர்ணாம் அட்டாலக சதாகீர்ணாம் பதாகாத்வஜ சோபிதாம் பதாகாத்வஜ சோபிதாம் பதாகாத்வஜ சோபிதாம் 18 தோரணைஹ் காஞ்சனைர்திவ்யைஹ தோரணைஹ் காஞ்சனைர்திவ்யைஹ தோரணைஹ் காஞ்சனைர்திவ்யைஹ லதா பங்க்தி விசித்ரதைஹ லதா பங்க்தி விசித்ரதைஹ லதா பங்க்தி விசித்ரதைஹ ததர்ஷ ஹனுமான் லங்காம் ததர்ஷ ஹனுமான் லங்காம் ததர்ஷ ஹனுமான் லங்காம் திவி தேவபுரீம் யதா திவி தேவபுரீம் யதா திவி தேவபுரீம் யதா 19 கிரிமூர்த்திஸ்திதாம் லங்காம் கிரிமூர்த்திஸ்நிதாம் லங்காம் கிரிமூர்த்திஸ்திதாம் லங்காம் பாண்டுரைர்பவனைஸ்வபைஹ 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 ததர்ஷச கபிஸ்ரேஷ்டஹ ததர்ஷச கபிஸ்ரேஷ்டஹ ததர்ஷச கபிஸ்ரேஷ்டஹ புரமாகாசகம்யதா 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 20 பாலிதாம் ராட்சசேந்திரேண பாலிதாம் ராட்சசேந்திரேண பாலிதாம் ராட்சசேந்திரேண நிர்மிதாம் விஸ்வகர்மணா நிர்மிதாம் விஸ்வகர்மணா நிர்மிதாம் விஸ்வகர்மணா ப்ளவமானாமிவாகாசே 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 ததர்ஷ ஹனுமான் புரீம் ததர்ஷ ஹனுமான் புரீம் ததர்ஷ ஹனுமான் புரீம் சமாசாத்ய ச லக்ஷ்மீவான் லங்காம் ராவண பாரிதாம் பரிகாபி ச பத்மாபிஹி சோத்பலாபிரலங்கிருதாம் சீதாபஹரணார்த்தேன ராவணேன சுரக்ஷிதாம் சமந்தாத்விசரத்பிஷ்ச ராட்சசைருக்ரதன்விபிஹி காஞ்சனேனாவ்ருதாம் ரம்யாம் ப்ராகாரேண மஹாபுரீம் க்ருஹைஶ்ச க்ரஹ சங்காஷைஹி சாரதாம்புத சந்நிபைஹி பாண்டுராபிஃ ப்ரதோளீபிஹி உச்சாபிரவி சம்ருதாம் அட்டாலகசதாகீர்ணாம் பதாகாத்வஜமாரிணீம் தோரணைஹ் காஞ்சனைர்திவ்யைஹ லதா பங்க்தி விசித்ருதைஹ ததர்ஷ ஹனுமான் லங்காம் திவி தேவபுரீம் யதா 14 ஸ்லோகம் நுஞ்சி 18 ஸ்லோகம் வரும் 5 ஸ்லோகாலு கூட கலிப்பி அன்வயக்கிரமம் தாத்பரியம் செப்புகுவாரி அன்வயக்கம் பிரதிபாரதம் தாத்பரியம் செப்புகுவாரி பதவிபாகம் வேறு வேறுகா செப்புகோச்சு சமாசாத்ய ச லக்ஷ்மீவான் லங்காம் ராவண பாரிதாம் பரிகாபிஷ் சபத்மாபிஹி சோத்பலாபிரலங்கிருதாம் 15 சீதாபஹரணார்த்தேன ராவணேன சுரக்ஷிதாம் சமந்தாத்விசரத்பிஷ்ச ராட்சசைருக்ரதன்விபிஹி 16 காஞ்சனேனாவ்ருதாம் ரம்யாம் ப்ராகாரேண மஹாபுரீம் க்ரஹைஶ்ச க்ரஹ சங்காஷைஹி சாரதாம்புத சந்நிபைஹி தராது 17 ஸ்லோகம் பாண்டுராபி பிரதோளீபிஹி உச்சாபிரவி சம்ருதாம் அட்டாலக சதாகீர்ணாம் பதாகாத்வஜ மாரிணீம் அனந்தரம் 18 ஸ்லோகம் தோரணைஹ் காஞ்சனைர்திவ்யைஹி லதா பங்க்தி விசித்ருதைஹி ததர்ஷ ஹனுமான் லங்காம் திவி தேவபுரீம் யதா இதானிம் அன்வயக்ரமஹ ஏகைகஸ்ய ஸ்லோகஸ்ய பதவிபாகம் சுத்தம் முந்துகா 14 ஸ்லோகானி பதவிபாகம் சமாசாத்ய பிரதமம் ச த்விதீயம் லக்ஷ்மீவான் திருதீயம் லங்காம் சதுர்த்தம் ராவணபாரிதாம் பஞ்சமம் பரிகாபிஹி ஷஷ்டம் சபத்மாபிஹி சப்தமம் சோத்பலாபிஹி அஷ்டமம் அலங்கிருதாம் நவமம் நவபதி 5 ஸ்லோகா பதவிபாகம் சரிகா தெரிசுகுண்டேனே அன்வயக்ரமம் வந்து அன்வயக்ரமம் சரிகா தெரிசுகுண்டே பிரதிபதார்த்தம் வந்து
ప్రతిపార్థం సరిగ్గా అర్థమైతే తాత్పర్యం సమగ్రంగా వస్తుంది. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి కనుక పదవిభాగం త్వర జాగ్రత్తగా పరిశీలించాలి. పునఃపరిశీలయామ పదవిభాగం, మళ్ళీ పరిశీలిద్దాం పదవిభాగాన్ని. సమాసాద్య ప్రథమం, చ ద్వితీయం, లక్ష్మీవాన్ తృతీయం, లంకాం చతుర్థం, రావణపాలితాం పంచమం, పరిఖాభి షష్టం, సపద్మాభి సప్తమం, సోత్పరాభి అష్టమం, అలంకృతాం నవమం. నవపది ఐం శ్లోక. ఈ శ్లోకంలో 9 పదాలు ఉన్నాయి. అనంతరం పంచదశ శ్లోకస్య పదవిభాగ. సీతాపహరణార్థేన ప్రథమం, రావణేన ద్వితీయం, సురక్షితాం తృతీయం, సమంతాత్ చతుర్థం, విచరద్భి పంచమం, చ షష్టం, రాక్షసై సప్తమం, ఉగ్రధన్విభి అష్టమం. అష్టపది ఐం శ్లోక. పునఃపరిణయామ, మళ్ళీ లెక్కపడదాం. సీతాపహరణార్థేన ప్రథమం, రావణేన ద్వితీయం, సురక్షితాం తృతీయం, సమంతాత్ చతుర్థం, విచరద్భి పంచమం, చ షష్టం, రాక్షసై సప్తమం, ఉగ్రధన్విభి అష్టమం. అష్టపది ఐం శ్లోక. ఈ శ్లోకంలో 8 పదాలు ఉన్నాయి. అనంతరం షోడశ శ్లోక, 16 శ్లోకానికి పదవిభాగం. కాంచనేన ప్రథమం, ఆవృతాం ద్వితీయం, రమ్యాం తృతీయం, ప్రాకారేణ చతుర్థం, మహాపురీం షష్టం, పంచమం గృహై షష్టం, చ సప్తమం గ్రహసంకాశై అష్టమం, శారదాంబుధసన్నిభై నవమం. నవపది ఐం శ్లోక. ఈ శ్లోకంలో 9 పదాలు ఉన్నాయి. పునఃపరిగణయామ. కాంచనేన ప్రథమం, ఆవృతాం ద్వితీయం, రమ్యాం తృతీయం, ప్రాకారేణ చతుర్థం, మహాపురీం పంచమం గృహై షష్టం, చ సప్తమం గ్రహసంకాశై అష్టమం, శారదాంబుధసన్నిభై నవమం. నవపది ఐం శ్లోక. అనంతరం సప్తదశ శ్లోక, 17 శ్లోకానికి పదవిభాగం చూద్దాం. పాండురాభి ప్రథమం, ప్రతోళిభి ద్వితీయం, ఉచ్చాభి తృతీయం, అభిసంవృతాం చతుర్థం, అట్టాలకశతాకీర్ణాం పంచమం, పతాకాధ్వజమారినీం షష్టం. షట్పది అయం శ్లోక. ఈ శ్లోకంలో 6 పదాలు ఉన్నాయి. పునఃపరిగణయామ, మళ్ళీ లెక్కబడదాం. పాండురాభి ప్రథమం, ప్రతోళిభి ద్వితీయం, ఉచ్చాభి తృతీయం, అభిసంవృతాం చతుర్థం, అట్టాలకశతాకీర్ణాం పంచమం, పతాకాధ్వజమారినీం షష్టం. షట్పది అయం శ్లోక. తర్వాత 18 శ్లోకానికి పదవిభాగం. తోరణై ప్రథమం, కాంచనై ద్వితీయం, దివ్యై తృతీయం, లతాపంక్తి విచిత్రితై చతుర్థం, దదర్శ పంచమం, హనుమాన్ షష్టం, లంకాం సప్తమం, దివి అష్టమం, దేవపురీం నవమం, యథా దశమం. దశపది అయం శ్లోక. ఈ శ్లోకంలో 10 పదాలు ఉన్నాయి. పునఃపరిగణయామ, మళ్ళీ లెక్కబడదాం. తోరణై ప్రథమం, కాంచనై ద్వితీయం, దివ్యై తృతీయం, లతాపంక్తి విచిత్రితై చతుర్థం, దదర్శ పంచమం, హనుమాన్ షష్టం, లంకాం సప్తమం, దివి అష్టమం, దేవపురీం నవమం, యథా దశమం. దశపది ఐం శ్లోక. ఇదానీ శ్లోకపంచకస్య అన్వయక్రమ పదార్థోక్తిశ్చ. ఇప్పుడు 5 శ్లోకాలకు కలిపి అన్వయక్రమం ప్రతిపాదం చూద్దాం. లక్ష్మీవాన్ హనుమాన్ లంకాం సమాసాద్య రావణపాలితాం స్వపద్మాభి సోత్పరాభి పరిఖాభి అలంకృతాం సీతాపహరణార్థేన రావణేన సమంతాత్ విజరద్భి ఉగ్రధన్విభి రాక్షసై సురక్షితాం కాంచనేన ప్రాకారేణ ఆవృతాం రమ్యాం మహాపురీం గిరిసంకాశై శారదాంబుధసన్నిభై గృహైశ్చ పాండురాభి ఉచ్చాభి ప్రతోలీభి అభిసంవృతాం పతాకాధ్వజమారినీం దివ్యై కాంచనై లతాపంక్తి విచిత్రితై త్వరణై దివి దేవపురీం ఇవ లంకాం తదర్శ. లంకాం దదర్శ, లంకను చూశాడు. దానికి ముందు ఆ లంక యొక్క విశేషణాలు ఇవన్నీ కూడా, ఆంజనేయ స్వామికి విశేషణాలు, లంకానగరానికి విశేషణాలు. లక్ష్మీవాన్ హనుమాన్ లంకాం సమాసాద్య రావణపాలితాం సపద్మాభి సోత్పరాభి పరిఖాభి అలంకృతాం సీతాపహరణార్థేన రావణేన
సమంతాత్ విచరధ్వి ఉగ్రధన్విభి రాక్షసై సురక్షితాం కాంచనేన ప్రాకారేణ ఆవృతాం రమ్యాం మహాపురీం గిరిసంకాశై శారదాంబుదసన్నిభై గృహైశ్చ పాండురాభి ఉచ్చాభి ప్రతోడిభి అభిసమృతాం పతాకాధ్వజమారినీం దివ్యై కాంచనై లతాపంక్తివిచిత్రితై తోరణై దివి దేవపురీం ఇవ లంకాం దదర్శ. అనంతరం ప్రతిపదార్థోక్తి, తర్వాత ప్రతిపదార్థం చూద్దాం. లక్ష్మీవాన్ శోభాయుతుడైనటువంటి హనుమాన్ ఆంజనేయ స్వామి లంకాం లంకానగరాన్ని సమాసాద్య సమీపించి రావణపారితాం రావణుడి చేత పరిపాలించబడుతున్నటువంటి సపద్మాభి పద్మములతో కూడిన సోత్పరాభి కలువలతో కూడిన పరిహాభి కందకముల చేత, అంటే లోతైన లోయలు ఉంటాయి వాటిలో నీళ్లు పోస్తారు, ఆ నీటిలో పద్మాలు కలువలు ఉంటుంటాయి, మొసళ్ళు ఉంటుంటాయి, అది దాటి లంకానగరం చేరడం అనేది చాలా కష్టం, అసాధ్యం. అలంకృతాం అలంకరించబడినటువంటి పరిహాభి అలంకృతాం అంటే కందకముల చేత అలంకరించబడినటువంటి సీతాపహరణార్థైన సీతాదేవిని అపహరించడం అనే కారణం చేత రావణైన రావణుని చేత సమంతాత్ చుట్టూ విశరద్ధి సంచరిస్తున్నటువంటి ఉగ్రధనివి భయంకరమైన ధనుసు కలిగినటువంటి రాక్షసహి రాక్షసు చేత సురక్షితం రక్షించబడుతున్నటువంటి కాంచనైన బంగారుమయమైనటువంటి ప్రాకారేణ ప్రాకారం చేత ఆవృతం చుట్టబడినటువంటి రమ్యాం అందమైన మహాపురీం గొప్ప పురమైనటువంటిది గిరి సంకాశై పర్వతములతో సమానమైనటువంటిది శారదాంబుద సంధిపై శరత్కాల మేఘాలతో సమానమైనటువంటివి గృహైశ్చ గృహములతో పాండురాభి తెల్లనైనటువంటి ఉచ్చాభి ఎత్తైనటువంటి ప్రతోళిభి ప్రధానములైన వీధులతో అభిసమృతం కూడినటువంటిది పతాకాధ్వజమారిని అలంకారార్థం కట్టినటువంటి జెండాల యొక్క పతాకముల యొక్క ధ్వజముల యొక్క పంక్తులు కలిగినటువంటిది దివ్యై సుందరమైనటువంటివి కాంచనై బంగారుమయమైనటువంటివి లతా పంక్తి విచిత్రితై లతల వరుసలతో చెక్కబడిన లతల వరుసలతో ప్రకాశిస్తున్నవి అటువంటి తోరణై ముఖద్వారాలతో ద్వారతోరణాలు కలిగినటువంటి దివి స్వర్గమునందరి దేవపురీం ఇవ అమరావతి నగరం వలె ఉన్నటువంటి లంకాం లంకానగరాన్ని దదర్శ చూశాడు. ఇందులో ఆంజనేయ స్వామికి విశేషణాలు ఉన్నాయి, లంకానగరానికి విశేషణాలు ఉన్నాయి, చివర దదర్శ చూశాడు. పునఃపరిశీలయామ ప్రతిపదార్థోక్తి, ప్రతిపదార్థాలు మళ్ళీ చూద్దాం. లక్ష్మీవాన్ శోభాయుతుడైనటువంటి హనుమాన్ ఆంజనేయుడు లంకాం లంకానగరమును సమాసాధ్య సమీపించి రావణపారితాం రావణుడి చేత పరిపాలించబడుతున్నటువంటి సపద్మాభి పద్మములతోనూ సోత్పరాభి కలువలతోనూ కూడినటువంటి పరిఖాభి, ఇక్కడ పరిఖ అంటే కందకం, పరిఘ అంటే గడియ, ఇనుప గడియను పరిఘ అంటారు, ఇక్కడ పరిఖ అంటే కందకం, కందకముల చేత అలంకృతం అలంకరించబడినటువంటిది ఏది లంకానగరం. సీతాపహరణార్థైన సీతాదేవిని అపహరించడం అనే కారణం చేత రావణైన రావణుని చేత సమంతాత్ అంతటా విచరద్భి సంచరిస్తున్నటువంటి ఉగ్రసన్విభి భయంకరమైన ధనుసులు ధరించినటువంటి రాక్షసై రాక్షసుల చేత సురక్షితం బాగుగా రక్షించబడుతున్నటువంటిది. సీతాదేవిని అపహరించడం చేత ఆ క్షణం నుంచి రావణాసుడికి మనసులో భయం ఉంటూనే ఉంది, అంచేత అంతకుముందు కంటే కూడా ఇప్పుడు రెట్టింపు రక్షణ చర్యలు తీసుకున్నాడు. లంకానగరంలో ఎక్కడ చూసినా ధనుర్ధారులైన రాక్షసులు తిరుగుతూనే ఉంటారు, ఎవరూ ప్రయోగించడానికి వీలు లేకుండా రాముడు వస్తాడేమో అని భయం. మహాకూర్యం గిరిశంకాశై సురక్షితం బాగు రక్షించబడినటువంటి కాంచనైన బంగారుమయమైనటువంటి ప్రాకారేణ ప్రాకారం చేత ఆవృతం ఆవరించబడినటువంటిది రమ్యాం సుందరమైన మహాపురీం గొప్ప నగరాన్ని అంటే లంకానగరాన్ని
గిరిశంకాశై పర్వతములతో పర్వతములతో సమానమైనటువంటి శారదాంబుద సంధిపై శరత్కాల మేఘములతో సమానమైనటువంటి గృహైశ్చ గృహములతోనూ పాండురాభి తెరనైనటువంటి ఉచ్చాభి ఎత్తైనటువంటివి ప్రతోడిభి ప్రధాన వీధులతో కూడినటువంటి ప్రధాన వీధులతోనూ వీధులతో అభిసమృతం కూడినటువంటి పతాకాధ్వజవారిని అలంకరణార్థం కట్టినటువంటి పతాకముల యొక్క పంక్తులు అంటే వరుసలు కలిగినటువంటిది దివ్యై సుందరమైనటువంటి సుందరములైనటువంటి కాంచనై బంగారుమయములైనటువంటి లతా పంక్తి విచిత్రై లతల యొక్క వరుసల చేత అంటే చెక్కబడిన లతల చేత విచిత్రంగా కనిపిస్తున్నటువంటి తోరణై ముఖద్వారాలు తోరణ ద్వారాలతో కూడినటువంటిది దివి స్వర్గమునందరి దేవపురి మివ దేవతల రాజధాని అమరావతి వలె ఉన్నటువంటి లంకా నగరాన్ని దదర్శ చూశాడు. ఉత్తమమైనటువంటి కాంతి కలిగిన హనుమంతుడు తేజస్వి అయినటువంటి హనుమంతుడు లంకాపట్టణాన్ని సమీపించాడు. రావణాసుడు పరిపాలిస్తున్న సుందరమైన మహానగరమైన ఆ లంకా నగరాన్ని చూశాడు. ఆ నగరం చుట్టూ పెద్ద పెద్ద కందకాలున్నాయి, అగడతలున్నాయి. ఆ అగడతల్లో పద్మాలు కలువలు కనిపిస్తూనే ఉన్నాయి. రావణాసుడు సీతారాదేవిని అపహరించడం చేత రాముడు ఎప్పుడు యుద్ధానికి వస్తాడో అనే భయంతో భయంకరమైన ధనుసులు ధరించి అంతటా తిరుగుతున్న రాక్షసులతో ఆ నగరం రక్షించబడుతోంది. ఆ నగరం చుట్టూ బంగారు ప్రాకారం ఉంది, స్వర్ణ ప్రాకారం. పర్వతాల్లాగా ఎత్తుగా శరత్కాల మేఘాల్లో తెల్లగా ఉన్నటువంటి భవనాలతో ఆ నగరంలోని ప్రధాన వీధులన్నీ కూడా తెల్లగానూ ఎత్తుగాను కనిపిస్తున్నాయి. వందల కొద్దీ బురుజులున్నాయి, అంటే ఆ పై కోట గోడల పైన మధ్య ఉన్నటువంటి ఎత్తైన భాగాలు. అలాగే వరుసగా కట్టిన పతాకాలతోనూ ధ్వజములతోనూ ప్రకాశిస్తూ ఉంది నగరమంతా. అది స్వర్గలోకంలో ఉన్నటువంటి అమరావతిలాగా అనిపిస్తుంది లంకానగరం. ఇప్పుడు ఈ 5 శ్లోకాలు మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేద్దాం. సమాసాధ్య చ లక్ష్మీవాన్ లంకాం రావణ పాలితాం పరిహావి స పద్మాభి సోత్మాభిర సోత్పలాభిరలంకృతాం సీతాపహరణార్థేన రావణేన సురక్షితాం సమంతాద్విచరద్భిశ్చ రాక్షసైరుగ్రదనుభి కాంచనేనావృతాం రమ్యాం ప్రాకారేణ మహాపురీం గృహైశ్చగ్రహ సంకాశై శారదాంబుద సన్నిభై పాండురాభి ప్రతోడీభి ఉచ్చాభిరవి సంవృతాం అట్టాలక శతాకీర్ణాం పతాకాధ్వజమారినీం తోరణై కాంచనైర్దివ్యై లతాపంక్తి విచిత్రితై దదర్శ హనుమాన్ లంకాం దివి దేవపురీం యథా. అనంతరం 21వ శ్లోక 19వ శ్లోకం. గిరిమూర్ధని స్థితాం లంకాం పాండురైర్భవనై శుభై దదర్శ స కపిశ్రేష్ఠ పురమాకాశగమ్యథా. గిరిమూర్ధని స్థితాం లంకాం పాండురైర్భవనై శుభై దదర్శ స కపిశ్రేష్ఠ పురమాకాశగమ్యథా. పదవిభాగ. గిరిమూర్ధిని ప్రథమం, స్థితాం ద్వితీయం, లంకాం తృతీయం, పాండురై చతుర్థం, భవనై పంచమం, శుద్ధై శుభై షష్ఠం, దదర్శ సప్తమం, సహా నవమం, సహ అష్టమం, కపిశ్రేష్ఠ నవమం, పురం దశమం, ఆకాశగం ఏకాదశం, యథా ద్వాదశం. ద్వాదశ పది 5 శ్లోక. పునః పరిగణయామ. ఈ శ్లోకంలో 12 పదాలు ఉన్నాయి, మళ్ళీ లెక్క పెడదాం. గిరిమూర్ధిని ప్రథమం, స్థితాం ద్వితీయం, లంకాం తృతీయం, పాండురై చతుర్థం, భవనై పంచమం, శుభై షష్ఠం, దదర్శ సప్తమం, సహ అష్టమం, కపిశ్రేష్ఠ నవమం, పురం దశమం, ఆకాశగం ఏకాదశం, యథా ద్వాదశం. ద్వాదశ పది 5 శ్లోక. అనంతరం అన్వయక్రమ. సహ కపిశ్రేష్ఠ పాండురై భవనై గిరిమూర్ధిని స్థితాం ఆకాశగం పురం యథా లంకాం దదర్శ. ఇక్కడ కూడా లంకాం దదర్శ, లంకం చూశాడు అనేటువంటిది మకుటం. పునః పరిశీలయామ అన్వయక్రమం. సహ కపిశ్రేష్ఠ పాండురై భవనై గిరిమూర్ధిని స్థితాం ఆకాశగం పురం యథా లంకాం దదర్శ. ప్రతిపదార్థం. సహ కపిశ్రేష్ఠ ఆ ఆంజనేయ స్వామి పాండురై తెరనైనటువంటివి, శుభై శుభకరములైనటువంటివి, భవనై భవనములతో గిరిమూర్ధిని పర్వతము పైభాగమునందు, స్థితాం ఉన్నటువంటిది ఆకాశగం ఆకాశంలో ఉన్నటువంటి, పురం యథ పట్టణలాగా కనిపిస్తున్నటువంటి లంకాం లంకానగరాన్ని దదర్శ చూశాడు.
పునఃపరిశీలయ ప్రతిపాదం. ప్రతిపాదం మళ్ళీ చూద్దాం. సహ కపిశ్రేష్ఠ ఆ కపిశ్రేష్ఠుడు ఆంజనేయుడు పాండురై తెలనైనటువంటి శుభై శుభకరములైనటువంటి భవనై భవనములతో గిరిమూర్తిని పర్వత శిఖరంపై అంటే త్రిగూడ పర్వతంపై స్థితం ఉన్నటువంటి ఆకాశగం ఆకాశంలో ఉన్నటువంటి పురం యథ పట్టణంలాగా ఉన్నటువంటి నగరంలాగా ఉన్నటువంటి లంకాం లంకా నగరాన్ని దదర్శగా చూశాడు. తెల్లగా అందమైన భవనాలతో త్రికూట పర్వత పైభాగంలో ఉండడం చేత ఆ లంక ఆకాశంలో నిర్మించిన భవనంలా ఒక పట్టణంలాగా అనిపించింది. అలాంటి లంకా నగరాన్ని ఆంజనేయ స్వామి చూశాడు. గిరిమూర్తిని స్థితాం లంకాం పాండురైర్భవనైశుభై దదర్శ స కపిశ్రేష్ఠ పురమాకాశగమ్యథ. అనంతరం 20వ శ్లోకం పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమానామివాకాశే దదర్శ హనుమాన్పురీ. పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమానామివాకాశే దదర్శ హనుమాన్పురీ. పదవి భాగ. ఈ శ్లోకంలో 10 పదాలు ఉన్నాయి. పాలితాం ప్రథమం, రాక్షసేంద్రేణ ద్వితీయం, నిర్మితాం తృతీయం, విశ్వకర్మణ చతుర్థం, ప్లవమానం పంచమం, ఇవ షష్ఠం, ఆకాశే సప్తమం, దదర్శ దశమం, హనుమాన్ ఏకాదశం, పురీం ద్వాదశం. 10 అయం శ్లోక. అనంతరం అన్వయక్రమ. హనుమాన్ రాక్షసేంద్రేణ పాలితాం విశ్వకర్మణ నిర్మితాం ఆకాశే ప్లవమానం ఇవ పురీం దదర్శ. ఇక్కడ పురీం దదర్శ అనేటువంటిది విశేషం. లంకనగరాన్ని చూశాడు. పునఃపరిశీలయామ అన్వయక్రమం. హనుమాన్ రాక్షసేంద్రేణ పాలితాం విశ్వకర్మణ నిర్మితాం ఆకాశే ప్లవమానం ఇవ పురీం దదర్శ. అనంతరం ప్రతిపార్థోక్తి. హనుమాన్ హనుమంతుడు రాక్షసేంద్రేణ రాక్షసరాజనుడు రావణుని చేత పాలితాం పాలించబడినటువంటిది, విశ్వకర్మణ విశ్వకర్మ చేత నిర్మితాం నిర్మించబడినటువంటిది, అటువంటి ఆకాశే ప్లవమానమివ ఆకాశంలో తేలియాడుతున్నట్టుగా అనిపిస్తున్నటువంటి పురీం పట్టణాన్ని అంటే లంకానగరాన్ని దదర్శ చూశాడు. పునఃపరిశీలయ ప్రతిపార్థోక్తి. ప్రతిపార్థాలు మళ్ళీ చూద్దాం. హనుమాన్ ఆంజనేయుడు రాక్షసేంద్రైన రాక్షసరాజు చేత పరిపాలించబడేది ఒక ఇంతవరకు ఒక వాక్యం. విశ్వకర్మణ నిర్మితాం విశ్వకర్మ చేత నిర్మించబడినటువంటిది ఇది 2వ వాక్యం. ఈ 2 దేనికి విశేషణాలు? లంకాపట్టణానికి లంకానగరానికి. ఆకాశే ఆకాశమునందు ప్లవమానం ఇవ తేలుతూ ఉన్నట్టుగా ఉన్నటువంటి పురీం ఆ నగరాన్ని దదర్శ చూశాడు. పునఃపరిశీలయమ హనుమాన్ ఆంజనేయ స్వామి రాక్షసేంద్రుడైన రాక్షసరాజైన రావణాసుడి చేత పాలించబడుతున్నటువంటి విశ్వకర్మణ విశ్వకర్మ చేత నిర్మించబడినటువంటి ఆకాశ ఆకాశమునందు ప్లవమానమివ ఎగురుతూ ఉన్నట్టుగా కనిపిస్తున్నటువంటి పురీం పట్టణాన్ని లంకా నగరాన్ని దదర్శ చూశాడు. రావణాసుడు పరిపాలిస్తున్నట్టు ఆ లంకా నగరం పూర్వం విశ్వకర్మ నిర్మించబడింది. విశ్వకర్మ నిర్మించాడు. ఆ ఆంజనేయ స్వామి ఆ నగరాన్ని చూస్తుండగా అది ఆకాశంలో తేలిపోతున్నట్టుగా కనిపించింది. పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమానామివ ఆకాశే దదర్శ హనుమాన్పురీ. పునర్మిరామ ఆగామిని కార్యక్రమే 21వ శ్లోకాత్ 26వ శ్లోక పర్యంతం. తర్వాత కార్యక్రమంలో మనం 21 నుంచి 26 శ్లోకంలో వరకు ఉన్నటువంటి విశేషాలు తెలుసుకుందాం. శ్రీమద్ వాల్మీకి రామాయణ అంతర్గత సుందరకాండ అధ్యయన కార్యక్రమంలో భాగంగా విఘ్నేశ్వర స్తుతి, హనుమత్ స్తుతి, నవరత్న మాలికా స్తుతి స్మరిద్దాం. ఈ శ్లోకాలు నిత్యస్మరణీయాలు, ప్రాతస్మరణీయాలు, చిరస్మరణీయాలు. కష్టాలను నష్టాలను సమస్యలను పోగొట్టి దైవానుగ్రహం కల్పించే అద్భుతమైన శ్లోకాలు. ముందుగా విఘ్నేశ్వర స్తుతి. సుముఖశ్చైకదంతశ్చ కపిలోగజగర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ స్వల్పకర్ణో హేరంభ స్కందపూర్వజః
షోడశైతాని నామాని యఫటే చుణుగాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్ట ఫల్గుణ సఖ పింగాక్షోమిత విక్రమ ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్పః. ద్వాదశైతాని నామాని కవీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పటే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. మహారణ్యే గహ్వరే చ భయం నాస్తి కదాచన. విఘ్నేశ స్వామివారి స్తుతి, ఆంజనేయ స్వామివారి స్తుతి చేశాం. ఇప్పుడు మనం అద్భుతమైనటువంటి సుందరకాండ సుందరకాండలో ఉన్నటువంటి నవగ్రహ శ్లోకాలు స్మరించుదాం. అద్భుతమైన శ్లోకాలు సుందరకాండలో మనకు దర్శనమిస్తుంటాయి. ఆంజనేయ స్వామివారు గ్రహరాజు సూర్యభగవానుడు యొక్క ప్రియ శిష్యుడు. అంచేత ఈ సుందరకాండలో ఉన్నటువంటి నవగ్రహ సంబంధిత శ్లోకాలను ప్రతిరోజు మనం చేసుకోవడం వల్ల నవగ్రహానుగ్రహం కలుగుతుంది. ముందుగా జ్ఞానేంద్రియ కారకుడైన సూర్యభగవానుడు యొక్క స్తుతి. ఇది ప్రథమ సర్గలో ప్రథమ శ్లోకం. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్శన ఇయే శపదమన్వేష్టుం చారణాచరితే పథి. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్శన ఇయే శపదమన్వేష్టుం చారణాచరితే పథి. సూర్యభగవానుడు యొక్క రత్నం మాణిక్యం, ఆయన మహాదశార సంవత్సరాలు, ఆయనకు అనుగ్రహం కలుగుతుంది మనకు. ద్వితీయ శ్లోకం ప్రథమ సర్గలోనే 198వ శ్లోకం, చంద్రుడికి సంబంధించినటువంటి శ్లోకం. చంద్రుడి యొక్క రత్నం ముక్త అంటే ముత్యం, ఆయన యొక్క మహాదశ 10 సంవత్సరాలు. ఏన త్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవ ధృతిర్దృష్టి మధుర్దాక్ష్యం కర్మ సకర్మ సునశీదతి. ఏన త్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవ ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం సకర్మసు నశీదతి. అనంతరం తృతీయ శ్లోకం అంగారక సంబంధ శ్లోకం. ఇది 12వ సర్గలో 10వ శ్లోకం. అంగారకుడికి సంబంధించినటువంటి రత్నం పగడం, ప్రవాణం. ఆయన మహాదశ 7 సంవత్సరాలు. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. అనంతరం 4వ శ్లోకం 13వ సర్గలో 59వ శ్లోకం. ఇది బుధుడికి సంబంధించిన శ్లోకం. బుధుడి యొక్క రత్నం మరకతం, తెలుగులో పచ్చ అంటాం. ఆయన యొక్క మహాదశ 17 సంవత్సరాలు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్య చేతశ్చై జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్ కమరుగణేభ్య. నమోస్తు రామాయ సలక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్య నమోస్తు చంద్రార్ కమరుగణేభ్య. తదనంతరం 5వ శ్లోకం దేవగురు బృహస్పతి సంబంధించిన శ్లోకం. ఇది 26వ సర్గలో 50వ శ్లోకం. బృహస్పతి యొక్క రత్నం పుష్యరాగం, ఈయన యొక్క మహాదశ 16 సంవత్సరాలు. ప్రియాన్న సంభవే దుఃఖం అప్రియాదధికం భయం తాభ్యాం హియే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనాం. ప్రియాన్న సంభవే దుఃఖం అప్రియాదధికం భయం తాభ్యాం హియే వియుజ్యంతే నమస్తేషాం మహత్తరం. అనంతరం శుక్రగ్రహం, శుక్రగ్రహానికి సంబంధించిన శ్లోకం 35వ సర్గలో 8వ శ్లోకం. శుక్రుడికి సంబంధించిన రత్నం వజ్రం, ఆయన యొక్క మహాదశ 20 సంవత్సరాలు. రామ కమలపత్ర ఆక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే. రామ కమలపత్ర ఆక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే. తదనంతరం శనశ్చర్యుడు, ఆయనకు సంబంధించిన శ్లోకం 42వ సర్గలో 33, 34 శ్లోకాలు. 42వ సర్గలో 33, 34 శ్లోకాలు. శనశ్చరుడు యొక్క రత్నం ఇంద్రనీలమణి. ఆయన యొక్క మహాదశ 19 సంవత్సరాలు. యయచ్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతామారుతాత్మజః. అనంతరం
రాహుకేతువులు. ఇప్పుడు మనం చదివినటువంటి సప్తగ్రహాలు కూడా సప్తవారాలు అధిపతులు. ఆదివారానికి అధిపతి సూర్యభగవానుడు, సోమవారానికి అధిపతి చంద్రుడు, మంగళవారానికి అధిపతి అంగారకుడు, బుధవారానికి అధిపతి బుధుడు, అలాగే గురువారానికి అధిపతి బృహస్పతి దేవగురువు, శుక్రవారానికి అధిపతి శుక్రాచార్యులు వారు, శనివారానికి అధిపతి శనేశ్వరుడు. ఇప్పుడు క్షయగ్రహాలు, రాహుకేతువులు, రాహు యొక్క శ్లోకం అది 53వ సర్గలో 28వ శ్లోకం. రాహుకు సంబంధించినటువంటి రత్నం గోమేధికం, ఆయన మహాదశ 18 సంవత్సరాలు. యద్యస్తి పతిశుశ్రూష యద్యస్తి చరితం తపః యదిచాచ్యేకపత్నిత్వం శీతోభవ హనుమతః. యద్యస్తి పతిశుశ్రూష యద్యస్తి చరితం తపః యదిచాచ్యేకపత్నిత్వం శీతోభవ హనుమతః. చివరి శ్లోకం నవగ్రహాలకు సంబంధించిన శ్లోకాల్లో 9వ శ్లోకం కేతుకు సంబంధించినటువంటిది. 68వ సర్గ 28వ శ్లోకం. కేతువుకు సంబంధించినటువంటి రత్నం వైడూర్యం, ఆయన యొక్క గ్రహదశ మహాదశ 7 సంవత్సరాలు. నివృత్తవనవాసం చ త్వయా సార్ధమరిందమం అభిషిక్తం అయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం. నివృత్తవనవాసం చ త్వయా సార్ధమరిందమం అభిషిక్తం అయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం. ఈ విధంగా నవగ్రహాలకు సంబంధించినటువంటి 9 శ్లోకాలు మనం రోజు చదువుకుందాం. స్వామివారి అనుగ్రహం పొందుదాం. సర్వేభ్యః నవగ్రహానుగ్రహ ప్రాప్తులేస్తూ హనుమత్ సమేత శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న దేవానాం దివ్యానుగ్రహ ప్రాప్తులేస్తూ.